Hi friends, welcome to my channel. Andam Arogyam Karyakramaniki Swagatam. Ee roju badam palu ela tayar cheyalo chudamandi. Ee badam milk cheyadam chala sulubu. Intlone easyga tayar chesukovachu. Chala manchidi, ivuntayi, avuntayi, vitamins untayi, ila anni cheppi bore kottaledu. Saraga start cheyestanu. మీకు తెలుసు, మీకు తెలియకపోతే కదా చెప్పడానికి. ఇప్పుడే కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. అర లీటర్ పాలకి 25 బాదం పప్పులు అలా నీళ్ళలో వేసి 4 గంటలు నానివ్వాలి. చక్కగా నానిపోతాయి, పొట్టు తీసేసుకోవాలండి. కట్టి మిక్సీలో వేసేసి మెత్తగా చేసుకోవాలి. ఇంకా నలగలేదు, కొద్దిగా చల్లటి పాలు కానీ లేదా కొంచెం నీళ్లు కానీ వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చాలా మెత్తగా పేస్ట్ లాగా అయ్యిందండి. అది అలా ఉంచండి ఒక్క నిమిషం పక్కన. స్టవ్ పైన 1/2 లీటర్ పాలు పెట్టేసి మరగనివ్వాలి. అడుగంటకుండా చూసుకోవాలండి. అలా కలిపి అడుగంటకుండా చూసుకోవాలి. ఉదయమే వంట చేసేటప్పుడు కనుక ఇది తయారు చేసి పెట్టేసామంటే సాయంత్రం స్కూల్ నుంచి రాగానే పిల్లలు ఇష్టంగా తాగుతారు. కాగిన పాలలో 1/2 లీటర్ పాలకి 1/4 కప్పు పంచదార వేస్తున్నాను. మీకు స్వీట్ ఇంకా కావాలి అంటే కొద్దిగా వేసుకోవచ్చు. నాకు ఇలా సరిపోతుంది అనిపించింది. మీకు సరిపోయినంత స్వీట్ వేసుకోండి. వేసవికాలం అయితే ఫ్రిడ్జ్ లో ఉంచేసి కొంచెం చల్లగా ఇవ్వచ్చు. అదే చలికాలం అయితే వేడిగా అప్పటికప్పుడే చేసుకుని ఇవ్వచ్చు. ఎలాగైనా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు పేస్ట్గా చేసిన ఆ బాదం పప్పు పేస్ట్ని వేయాలి. కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేయాలి, ఒక అర స్పూను. మరొకసారి మరగనిచ్చేస్తే రెడీ అయిపోయినట్లేనండి బాదం మిల్క్. ఎంత ఈజీనా అనుకుంటారు, మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ బాదం మిల్క్ రెడీ అయిపోయిందండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తాగుతారు. చక్కగా అలా గ్లాసుల్లో పోసేసి సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా ఇష్టమైతే దానిలో కుంకుమ పువ్వు 2 డబ్బులు వేసుకోవచ్చండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. బాదం పాలు రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. కామెంట్ చెయ్యండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.